ఓకే ఆ పత్రికల్లో కానివ్వండి ఆ సు యోహన సువార్తలో కానివ్వండి మీరు చూస్తే పత్రికల్లో అది చెబుతాడు అలాగే సువార్తలో చెప్తాడు మిగిలిన మత్తయ్యి మార్కు లోక వా ప్రభుని ఒక ఆయన వదింపబడిన పశువుగా ఒక మనిషి కుమారుడుగా ఒక ఆయన సేవకుడుగా ఒక ఆయన గొర్రెపిల్లగా చూపించాడు పిల్లరా అయితే యోహాను భక్తుడు మాత్రం దేవుని కుమారుడుగా నిరూపిస్తున్నాడు చూపిస్తున్నాడు విశేషమైనటువంటి విషయం అది శిష్యుడైనటువంటి యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు చాలా అద్భుతంగా తండ్రిని ఎలా తెలుసుకోవాలి తండ్రిని ఎలా చేరుకోవాలి ఏసుని ఎలా నమ్మాలి ఏసుని ఎలా గుర్తించాలి ఎలా గుర్తిరగాలి అనే విషయాలని తండ్రిని ఎలా చూడగలం తండ్రి మనకు ఏ విధంగా అర్థమవుతాడు మీరు బాగా చదవండి ముఖ్యంగా యోహాను సువార్తలో యోహాను సువార్తలు ఇరవై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క అధ్యాయుల్ని కనుక మీరు చదివితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీకు తండ్రి అయిన దేవుని యొక్క ప్రత్యక్షత లభిస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత లభిస్తుంది ఇంకా మీరు జానిస్తే పరిశుద్ధాత్మని ప్రత్యక్షత కూడా మీకు లభిస్తుంది వాస్తవం ఇది ఎందుకంటే నేను జానించి ఇప్పుడు ఆ పరిపూర్ణమైన ఆ ప్రత్యక్షత నేను పొందుకుంటున్నాను కనుక నేను పూర్తిగా పొందానని చెప్పట్లే పొందుకుంటున్నాను కనుక నేను రుచి చూసి అని కనుక మీకు ముందుగా తెలియజేస్తున్నాను కనుక బాగా చదవండి కనీసం యోహాను సువార్తలో రోజుకు ఒక అధ్యాయాన్ని మీరు చదవండి ఇక పత్రికలు అయితే కంటత పట్టేయాలి యోహాను మూడు పత్రికలు అలా కంటత పట్టేయాలి యోహాను ఎన్ని పత్రికలు రాశాడు మూడు పత్రికలు రాశాడు అందులో మొదటి పత్రిక చాలా విశిష్టమైనటువంటి పత్రిక అందులో ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఈ ఐదు అధ్యాయాలను కంటత పట్టేయాలి ఏ వచ్చిన పడిగితే ఆ వచనం చెప్పేటట్టుగా కనుక మారితే అంటే మనం అంత ఆ విధంగా సాధన చేస్తే కనుక యోహాను సువార్త మొత్తం మనకు అర్థమైపోతుంది అయిపోద్ది ఏ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఏ అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది పిల్లారా ఏ సుక్రీస్తు యొక్క పరిచయాన్ని యోహాను చేసినట్లుగా ఇంకెవ్వరు చేయలేకపోయారు అంటే ఆది ఎందు అని మొదలు పెట్టాడు సువార్తనే అలాగే పత్రికను కూడా ఏం చేశాడు చూడండి ఆది నుండి అని మొదలుపెట్టాడు మొదటి పత్రికని ఆది నుండి ఏది ఉండెనో అని మొదలుపెట్టాడు మరి సువార్తని ఏం మొదలుపెట్టాడు ఆది ఎందు అని మొదలుపెట్టాడు అది ఆయన యొక్క విశేషమైన జ్ఞానం దేవుడు యేసు ప్రేమించినటువంటి శిష్యుడికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత అని మనం మనం వాక్యాన్ని బట్టి చెప్పవచ్చు ప్రత్యక్షత అంటారు గ్రహింపు జ్ఞానం ప్రేమ ముఖ్యంగా ప్రేమ ప్రేమ యొక్క ప్రత్యక్షత వ్యూహాన్ని పొందాడు అందుకనే ఈ మిగిలిన సువార్థికులు ఎవరు రాయలేనటువంటి సంగతులని ప్రేమ గురించి భక్తుడైన యోహానే శిష్యుడైన యోహానే రాశాడు ఇంత వివరంగా దైవ ప్రత్యక్షతను గురించి రాసిన వారు మరొకరు మనకు కనిపించరు ఒక యోహాను తర్వాత పౌలే రాశాడు మరలా రోజు పౌలు రాసిన సంగతులు అపార్థాలకు దారి తీస్తున్నాయి కానీ దానికి క్లారిటీ ఇచ్చేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తుడైన యోహాను మాత్రమే పౌలు రాసిన పత్రికలు నాశనానికి అపార్థమవుతాయి నాశనం అపార్థం చేసుకుంటారు అని ఎవరు చెప్పారు పేదరి గారు చెప్పారు విషయం అది పరిశుద్ధాత్మ ప్రేరణతో అయితే ఇప్పుడు పౌలు మాటలు అపార్థం అయితే ఎవరి మాటలు తీసుకోవాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు తీసుకోవాలి ఆ యేసుక్రీస్తు వారి మాటల్ని ఉన్నతంగా ఉన్నది ఉన్నట్లుగా యేసు ప్రేమించిన శిష్యుడిగా చెప్పినటువంటి యహాను గారి మాటలు రచనలు మనం తీసుకోవాలి అప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఇలా కాకుండా ఏదో ముక్కు ఎక్కడా అంటే ఎలా చూపించడం మానేసి చాలామంది ఇలా తిరిగి చూపిస్తున్నారు ఇలా చూపిస్తే అందుతుందా ఇప్పుడు ముక్కు చూపిస్తున్నావా నోటిని చూపిస్తున్నావా కంటిని చూపిస్తున్నావా తల చూపిస్తున్నావా ఏం చూపిస్తున్నావు ఇలా చూపిస్తే దేని చూపిస్తున్నట్టు ఎవరు ముక్కన అందుతుంది ఇలాగా అందుకే ఈరోజు అనేకులైన బోధకులు ఏసుక్రీస్తుని చూపించలేకపోతున్నారు ఇంకా అనేకులైన బోధలు బోధకులు ఏసులో ఉన్న తండ్రిని చూపించలేకపోతున్నారు తండ్రిలో ఉన్నటువంటి యేసు ప్రభుని చూపించలేకపోతున్నారు తండ్రిలో యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధాత్ముణ్ణి చూపించలేకపోతున్నారు ఈ కార్యక్రమాలు టీవీలో చూస్తున్న వారు రెండోసారి ప్రచారం చేసినప్పుడు మరొకసారి చూడండి మీరు మంచి మనసుతో యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించండి మీరు నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించే అవకాశం ఉంది ఎవరో ఒక వ్యక్తి సాయి అనేవాడు చెబుతున్నాడు అని చూడకండి దయచేసి దేవుని ఉన్నతమైన ఆత్మసంగతులను ఆత్మసంగతులతో సరిచూడండి మీకు విషయం అర్థమవుతుంది ఎందరో మేలు పొందుతున్నారు పిల్లరా కనుక మనిషి తన బలహీనతలను ఒప్పుకోవాలి అప్పుడు దేవుని చేత నడిపించబడతాడు పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నప్పుడు పాపాన్ని గురించి నీతిని గూర్చి తీర్పును గురించి ఒప్పిస్తున్నప్పుడు ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకున్న వారిని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు ఇంకొక పాయింట్ ఈరోజు నేర్చుకుందాం విశ్వాసములో నడవడానికి విశ్వాసని ధైర్యపరచడం ద్వారా ఇక విశ్వాసి పడిపోకుండా విశ్వాసములో పడిపోకుండా మనల్ని హెచ్చరిస్తాడు హెచ్చరించడం ద్వారా మనల్ని నడిపిస్తాడు ఇది ఒక పాయింట్ సింపుల్గా చెప్తాను చూడండి ఒక పావుగంటలో ఇది ఆరో పాయింట్గా చెబుతున్నాను ఒక ప్రభుని నమ్మినటువంటి దేవుడిని నమ్మినటువంటి విశ్వాసి ఆ విశ్వాసములో ప్రయాణ విశ్వాస ప్రయాణం కొనసాగేలాగాన విశ్వాసములో కొనసాగడానికి ఒకటి ధైర్యపరుస్తాడు రెండు పడిపోకుండా హెచ్చరిస్తాడు హెచ్చరించడం ద్వారా మన జాగ్రత్త చేయడం ద్వారా మనల్ని నడిపిస్తాడు దీనికి సంబంధించినటువంటి మూడు వచనాలు ఉన్నాయి అవి చదివి ఆ జ్ఞాపకం చేస్తాను నేర్చుకోండి అంటే ఈరోజు చాలా విషయాలు పాఠానికి సంబంధించినవిగా అనిపించకపోయినా మొత్తానికి పాఠానికి సంబంధించినటువంటి సంగతులే ఇవన్నీ ప్రాథమికమైన విషయాలు ఇవి గుర్తించితేనే ఇవి పెరిగితేనే మనకి తర్వాత మూల పా మరి లోతైన పాఠాలు అర్థమవుతాయి మూల పాఠాలు అర్థం కాకపోతే లోతైన పాఠాలు సంగతులు అర్థం కావు కనుక నేను ఇవి యొక్క ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చింది కనుక ఇక దేవుడు తన పిల్లలను ఏ విధంగా నడిపిస్తాడు అనే దాంట్లో ఆరో పాయింట్గా ఈ విశ్వాసములో విశ్వాసిగా కొనసాగటానికి మనల్ని ధైర్యపరచడము అలాగే పడిపోకుండా హెచ్చరించడం ద్వారా మనల్ని నడిపిస్తాడు రెండు విషయాలు ఒకటి ధైర్యము ఎవ ఇస్తాడు రెండవది పడిపోకుండా నిలబెట్టడా నిలబెట్టేలా నడిపిస్తాడు పడిపోకుండా పడిపోకుండా మనల్ని హెచ్చరిస్తాడు జాగ్రత్త జాగ్రత్తలు చెప్తాడు అనమాట అందులో మొదటి వచ్చినన్ని మనం చూస్తే రోమపత్రిక ఎనిమిది పదమూడు మన మూల వాక్యం ఇది అన్ని పాయింట్లోనూ వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే అన్నిటిలోనూ ఇవే ఉన్నాయి కనుక మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యొందురు కానీ ఆత్మ చేత శరీరక్రియలను చంపిన ఎడల జీవించదరు ఇందులో ధైర్యపరచడం ఉంది హెచ్చరించడం ఉంది ఉన్నాయి చూసారా ఏంటి ధైర్యపరిచేది ఏంటి హెచ్చరించేది అంటే హెచ్చరిక ఏంటి శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చచ్చిపోతారు అనేది హెచ్చరిక ఆత్మ చేత శరీర క్రియలను చంపేస్తే గనక మీరు జీవిస్తారు అని ధైర్యపరుస్తున్నాడు ఒక హెచ్చరిక ఒక ధైర్యం అంటే మీరు మార్గం చూపిస్తున్నాడు అవునా ఒక ప్రమాదం ఉంది అంటూ వెంటనే రెమెడీ చూపిస్తున్నాడు మార్గం చూపిస్తున్నాడు దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు మీరు చంపితే మీరు జీవిస్తారు లేదు మీరు ప్రవర్తిస్తే మీరే చచ్చిపోతారు శరీరానసారంగా ప్రవర్తించారా మీరు చచ్చిపోతారు మీరు చంపితే ఆ శరీర క్రియలను మీరు చంపితే మీరు జీవిస్తారు అర్థమైందా అర్థం కాలేదా అమ్మ అమ్మలో అర్థమైందా మీరు చంపండి మీరు అవి సావకే మీరు సావట్లే మీరు సావాలి దేవుని సన్నిధిలో మీరు సావాలి ఇదేంటిది ఇదేం భాష అనుకుంటున్నారా మనం అయితే లోకంలో సచ్చినోడా అని అంటే మాత్రం కోపం వచ్చేది మనకి మీకు అర్థం కాకపోతే ఇప్పుడు నన్ను కూడా అలాగే ఏంటి అనుకోవచ్చు మీరు పాప స్వభావాన్ని చంపండి శరీర క్రియలను చంపండి ఆ శరీర సంబంధమైన ఆ దైవ వ్యతిరేకమైన మనసుని చంపేయండి అది ఆ పాత బుద్ధిని చంపేయండి ఆ శరీర ఆశల్ని చంపేయండి మీరు చంపేశారనుకో అనుకో మీరు బ్రతుకుతారు అంటే మీరు ఎలా బ్రతకాలని నా కోరిక మీరు దేవుని పిల్లలుగా బ్రతకాలి అది నా ఆశ మరి ఎలా చనిపోవాలి పాపం విషయంలో లోకం విషయంలో మీరు చచ్చిపోవాలి దీంట్లో ఏంటి చచ్చిపోయేది ఏంటి బ్రతికేదేంటి ఏమండి ఆ చెడ్డ బుద్ధులు ఆ దుర్బుద్ధులు ఆ కోపం ఆ చీకటి చచ్చిపోతున్నాయి నీతి పరిశుద్ధత యథార్థత దేవుని ఎడల ప్రేమ ఇవి బ్రతుకుతున్నాయి అర్థమైంది మీకు కనుక అక్కడ అంటున్నాడు మళ్ళీ చదివితే అంటాడు అక్కడ శరీరానుసారంగానే ప్రవర్తిస్తే మీరు చచ్చిపోతారు అంటే మీ శరీరక్రియలు మిమ్మల్ని చంపేస్తాయి అంటే నరకానికి తీసుకెళ్ళిపోతే రెండో మరణానికి రైట్ అయితే మీరేం చేస్తారు ఆత్మతో శరీరక్రియలను మీరు చంపేయండి మీ శరీరంలో పుట్టేటిని మీరు ఏం చేస్తారు మీరే చంపేయండి అప్పుడు మీరేం చేస్తారు మీరు దీవి దీవిస్తారు అప్పుడు మీరు దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు అందరూ దేవుని కుమారులు అయి ఉంటారు చూసారా అలా నడిపిస్తాడు అనమాట పద్నాలుగు చదివితే ఇప్పుడు ఏముంది దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురు అందరూ అన్నాడు కొందరు అన్నాడు అందరూనా నడిపించబడే అందరూ దేవుని కుమారులై ఉంటారు ఎంత బాగుంది కనుక ఇప్పుడు మనము విశ్వాసముగా కదా విశ్వాసంలో కదా మనం కొనసాగాలి అని అంటే దేవుడిని నడిపింపు దేవుని ఆత్మ నడిపింపు కావాలి శరీర క్రియలను చంపాలి ఆత్మచత్త నడపాలి దీనికి ఏం కావాలి విశ్వాసం కావాలి విశ్వాసాన్ని ఎలా సంపాదించి విశ్వాసం ఎలా అభివృద్ధి పొందుతుందో చెప్తున్నాడు చూడండి రోమపత్రిక మొదటి అధ్యాయము పదహారు చదువుకుంటూ వద్దాం బాగుంటుంది ఎంత బాగుంటుందో సువార్తను గురించి నేను సిగ్గుపడి కాను గాను ఎందుకంటే ఈ అనగా నమ్ము ప్రతిభానికి సువార్తను ఎవరు నమ్ముతారో ఆ నమ్ము ప్రతిభానికి యూదునికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది సువార్త ఏమై ఉంది రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి సువార్తలో దేవుని శక్తి ఉంది అందుకే సువార్త వినాలి అమ్మ వాక్యం వినాలి సువార్త అంటే మరి ఏదో అనుకోకండి వాక్యమే సువార్త అంటూ ఇంకేమన్నా చూడండి ఎందుకనినా వాక్యము దేవుని శక్తి సువార్త దేవుని శక్తి నమ్మువానికి వాక్యము దేవుని శక్తి నమ్మితే వాక్యాన్ని నమ్మితే దేవుని శక్తి వాక్యాన్ని నమ్మకపోతే దురాత్మ దెయ్యం శక్తి ఇంక ప్రత్యేకించి స్పెషల్గా మళ్ళీ దెయ్యమని చెప్పగల ఇంకా అంతే వాక్యాన్ని నమ్మితే వాక్యం పాటిస్తే వాక్యాన్ని అనుసరిస్తే వాక్యం చెప్పినట్టు తింటే దేవుని శక్తి చూస్తాం వాక్యం అలాగే చెప్తాడు చాలా సంవత్సరాల నుంచి అంటున్నాం వాళ్ళు చెప్తాము మామూలే మనం వెళ్తాం వింటాం వచ్చేస్తాం అన్నీ మామూలే అన్నాం అనుకో దేవుని శక్తి లేదు ఏమీ లేదు ఇప్పుడు మామూలే ఇంకా మామూలే ఆ బతుకేపు ఇప్పుడు మామూలేక అది ఎప్పుడు శవం బ్రతికాయ సత్యుని బ్రతికాయే దేవుని దృష్టిలో శవమే బతుకున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే ఇప్పుడు చాలా మంది వెళ్ళే ఈ జాబితా ఎక్కువ అవునా నేను బతుకున్నానా చచ్చిపోయినానా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను నేను లోకం విషయంలో చచ్చిన వాడబలే ఉండాలనుకుంటున్నాను అందుకే నేను ఆనందంగా ఉంటున్నా దేవుని విషయంలో జీవించి ఉండాలనుకుంటున్నా అందుకే నేను ఆనందంగా ఉంటున్నాను మీలో చాలామంది ఆనందంగా ఉండలేకపోతున్నారు అమ్మా అది ఆవిడ ఇలా ఉంటుంది అమ్మ ఇప్పుడు ఇలా ఉంటుంది అమ్మ ఆవిడ ఎలా ఉంటుంది అన్నారనుకోండి మీకు మనసు ఎంత ఉంటుందా ఎవరైనా నువ్వు ఎప్పుడైతే ఏసుక్రీస్తుని అంగీకరించావో ఎవరు నిన్ను నిందించడానికి అవకాశం ఉందా లేదు నిందించేది నిన్ను కాదు నువ్వు క్రీస్తుని అంగీకరించో నీ నిందలన్నీ ఎవరి మీద పడతాయి ఏసుక్రీస్తు మీద పడతాయి నిందలన్నీ ఎవరు భరించాడు ఏసు భరించాడు ఇంకెందుకు మనకు బెంగా ఈ గ్రహింపు వచ్చేస్తే చాలు ఆనందంగా ఉంటాం లేదా నన్ను చూసి నవ్వింది నన్ను చూసి పళ్ళుకి ఇచ్చింది అలా ఉంది ఇలా ఉంది మూ తిప్పింది కాలు తిప్పింది చేయి తిప్పింది అన్నావు అనుకో నీకు తిరిగిపోతాయి అన్నీ ఇలాగలగలక ఉపయోగం ఏమీ లేదు ఉందా ఈ మనుషులు మనుషుల్ని బాధపెట్టడం తప్ప ఏమీ చేయలేదు చేయ ఏమీ కాదు మంచి చేడు ఎంతకన్నట్టు కొరింత పత్రికలు చూసినట్టు మేలు చేయి చూసుకోవాలి అని ఏమైనా ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా లేదు అక్కడి నుంచి వచ్చేసాం కదా మొదటి కొరింది పది ఇరవై ఆరు చదివి అప్పుడు దాంట్లోకి వెళ్దాం మళ్ళీ భూమియో దాని ప్రభుని వై ఉన్నది ఇరవై ఏడు అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గుర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుండా తినండి అన్నాడు తినమన్నాడా వద్దనడా కానీ తినేటప్పుడు ఏం చెప్పాడు ఎక్కడదే ఎలా తెచ్చారు ఎలా ఏం చేశారు ఏవి విచారణ చేయకుండా తినండి అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పింపబడేదని చెప్పిన ఎడలా అట్లు తెలిపిన వాణి మనస్సాక్షి నిమి నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకండి అన్నాడు ఇంతకీ ఎందుకు తినద్దు అన్నాడు అంటే ఒకవేళ ఎవడన్నా వచ్చి ఇది బలి అర్పించింది అన్నాడు అనుకోండి అప్పుడు తినకూడదంట ఎందుకు ఎవ ఎవరి కోసం తినకూడదు ఇంతకీ మన కోసమా ఆడి కోసమా ఆడి కోసం ఆడికి ఏం అర్థమైంది ఎందుకని ఇది ఒక దేవత లేకపోతే ఒక దేవుడు దేవుడికి అర్పించింది నువ్వు తినేస్తావు నువ్వు క్రైస్తవుడివి నువ్వు తినకూడదు ఇది బలర్పించింది అనగానే ఆడేమో అలా భావిస్తున్నాడు కదా అలా భావిస్తున్నాడు దేవుడు ఒక్కడైనా అన్ని భూమి దాని సంపూర్ణత దేవునివని ప్రభునివని వాడికి తెలీదు ఇప్పుడు మనం అనుకోండి ఇప్పుడు మనం వాడికి వాడికి తప్పుడు సందేశాన్ని అనమాట ఎలాగా ఆ దేవతలు దేవుడు ఉన్నాడు అని మనం కూడా అంగీకరించినట్లుగా బావి ఉంటుంది కనుక అందుకని ఏమన్నా చూడండి మరలా ఇరవై తొమ్మిదిలో మనస్సాక్షి నిమిత్తం అనగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు ఎందుకనే వాణి నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తం అనగానే మళ్ళీ మీ మనస్సాక్షి గురించి అనుకోకండి మీ మనస్సాక్షి ఒకటే ఉంది మీ మనసాక్షి ఏమని చెప్తుంది దేవుడు ఒక్కడే అని చెప్తుంది రెండో దేవుడు లేడు రెండో దేవుడు లేడు రెండో దేవుడు రేడు రెండో దేవుడు లేడు దేవుడు అద్వితీయుడు మరి ఏసు అద్వితీయ కుమారుడు ఇంకా దీని గురించి దీన్ని దాటి వెళ్లకుండే మీకు అర్థమవుద్దు మొత్తం సర్వసత్యం రెండింటి దాటి వెళ్ళత వెళ్ళకుండా ఉంటే అర్థమవుతుంది దాటి వెళ్ళాడంటే అర్థమవుతుంది గందరగోళంలో పోతాడు ఇదే నాకు ఇప్పటివరకు వరకు చదివితే నాకు అర్థమైంది నేను పరిపూర్ణంగా దీన్ని తీసి ఇప్పుడు ఈ వాదనకి పులిష్ట పెట్టాలనుకుంటున్నాను కనుక చూడండి ఏమన్నాడు చక్కగా ఎంత బాగుందో మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు కానీ కాదు ఎదుటివాణి మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్రం విషయంలో తీర్పు తీర్చబడనేలా అంటే వాడి మనస్సాక్షి ఏమో ఇంకో దేవుడు ఉన్నాడు ఇంకో దేవత ఉందని చెప్తుంది నా మనస్సాక్షి ఒక్కడేం చెప్తుంది నా మనస్సాక్షి అన్నిటినీ సృష్టించిన దేవుడు ఒక్కడే అని చెప్తుంది కనుక నేను తింటాకెళ్ళాను అంతేగా ఇది ఏమంటున్నాడు బలిహెల్పించింది నువ్వు తినేస్తావండి నువ్వు తినకూడదు కదా అన్నాడు ఎందుకు అంటున్నాడు అలా ఆడు అంటే ఎందుకంటున్నాడు ఆడికి తెలీదు ఆడికి చెప్పినోడికి తెలియదు విషయం అంతకే అర్థమైంది మీకు అలా చెప్పేవాడికి తెల్లే మళ్ళీ మన అని వాళ్ళు ఎవరు మళ్ళీ చెప్పండి ఎక్కువగా నిజానికి మన హైందూ సోదరులు వచ్చి ఏంటి అని అడుగుతారు వాళ్ళు తింటున్నాడని సంతోషిస్తారు వాళ్ళు అవునా మరి ఎవరు మళ్ళీ కలిగేది అటు ఇటు కాని భక్తులు ఉంటారు చూసారా వాళ్ళని ఏమనాలో ఇది కపట సహోదరులు అల్పవిశ్వాసులు అపవాదికి ఏమయ్యా అపవాది పిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళే ప్రత్యేకంగా చెప్తారు ఇలాంటి విషయాలు ఎందుకు మనల్ని రక్షించేద్దామని వాళ్ళు మనల్ని రక్షించేద్దాం అనుకుంటారు ఇప్పుడు వాళ్ళని మనం రక్షించాలి రక్షించాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం తింటాం మానేయాలి ఆడేడిపోతే నాకేంట్లే అని ప్రేమ లేకుండా మనం తినేసామనుకోండి ఆడేమనుకుంటాడు తెలుసా మనం పాడైపోయామనుకుంటాడు ఇంకా ఎప్పటికీ ఆడు మారడు ఇప్పుడు లేచి వస్తే రెండు సమస్యలు వస్తాయి మరలా వాడు బాధపడతాడు వీడేమో చెప్పాడు వీడు తింటే వీడు బాధపడతాడు లేచిపోతే ఆడు బాధపడతాడు తింటే ఈడి బాధపడతాడు ఏం చేయాలి ఇప్పుడు ఇద్దరికి దేవుని నీతి చెప్పాలి నేను తిందామనే వచ్చాను ఇదిగో వీడికి దేవుని గురించిన అవగాహన లేదు వాడి మనస్సాక్షి నిమిత్తము నేను తినట్లేదు మీరు ఏమనుకోకండి దయచేసి అందరూ నన్ను క్షమించండి ఆయన వాడిని తీసుకుని పక్క వెళ్ళిపోవాలి ఎందుకు కీలకం వాడి వాడిని తీసుకుని పక్కకెళ్ళి అడిగి మొత్తం బోధ చేయాలి ఏంటి బోధ చేస్తే ఇప్పుడు ఆడికి కూడా అర్థమైంది అనుకో ఇద్దరు వచ్చి ఇప్పుడు మళ్ళీ కూర్చుని భోజనం చేయచ్చు విషయం అది లేదంటే ఇంక ఇద్దరు చేయకూడదు వాళ్ళ మనస్సాక్షులు అనుకోండి ఇద్దరు చేయకూడదు అక్కడ ఇది నియమం మీకు అర్థమైతే కనుక ఇంకా చూడండి ఏమన్నాడు ముప్పై వచ్చిన చూడండి చక్కగా చెప్తాడు నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఈడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాసులు చెల్లించుతున్నానో దాని నిమిత్తం నిన్ను దూషింపబడిన ఎలా నేను ఆల్రెడీ కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించి తింటానికి సిద్ధమయ్యా తింటున్నాను ఈ లోపల వచ్చేసాడు నాగరాజు గారు అయ్యి బాబా అన్నయ్య గారు మీరేటండి ఇది బలనిపించిందండి పొద్దున్న అక్కడ వేసేరండి నేను చూసానండి అన్నాడు అంతే కలిపిన మొత్తం కలిపినట్టే వచ్చేసేయాలి నోట్లో పెట్టకూడదు ఇక ఓ మొక్క తింటాను ఓ పూస్ తింటాను ఇంకేమీ లేవు ఏస్ట్ అయిపోద్దేమో ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఇక అది మన విశ్వాసం కంటే విలువైందేమి కాదు కనుక ఇక్కడ అంటున్నాడు నేను ఆల్రెడీ కృతజ్ఞతాశుద్ధులు పుచ్చుకొని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాశుద్ధులు చెల్లించుతున్నాను దాని నిమిత్తము దూషింపబడనేలా ఇంకా కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి దేవుని మహిమ కొరకైతే చేయండి దేవునికి మహిమ లేదా మానేయండి భోజనం దగ్గరే పెట్టాడంటే మీరు అర్థం చేసుకోవాలి మనమేమో ఇది అది కాదు అండి ఇది అది కాదు కదండి ఇది చాలా పెద్ద సమస్య అండి దీని గురించి మీకు తెలియదండి అని ఏదో రకరకాల కవుర్లు కాకమ్మ కథలు చెప్తూ ఉంటాం స్టోరీలు భోజనం దగ్గరే ఇలా పెట్టాడంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఏదైనా సరే ఎంత ఖచ్చితంగా ఉండాలో కనుక ప్రేమతో జ్ఞానముతో వ్యవహరించి మీరు తీసుకుంటారో లేదంటే మరి అజ్ఞానంతో మూర్ఖత్వంతో ప్రవర్తించి మీరు సహోదరులను పోగొట్టుకుంటారు క్రీస్తు ప్రేమకు దూరం చేస్తారు మీరు చూసుకోండి తినటం బట్టి మానేటను బట్టి దేవుని ఎదుట ఎప్పు మెప్పు కలుగుద్దా ఎప్పుడు తినాలో అప్పుడు తింటే ఆ సహోదరుని సంపాదించుకుంటారు ఎప్పుడు మానేయాలో అప్పుడు మానేస్తే ఆ సహోదరుని సంపాదించుకుంటారు మొత్తానికి ఎందుకు తిన్నా ఎందుకు తినాలి మానేసి ఎందుకు మానేయాలి క్షేమాభివృద్ధి కలగడానికి ఎదుటివాణ్ణి కొరకు మేలు చేయడానికి మేలు కలగడానికి అర్థమైంది ఇప్పుడు మీకు దీని గురించి సవివరంగా ఇంకా క్లుప్తంగా మీకు వివరిస్తాను అయితే ఇప్పుడు ఈరోజు మన పాఠం అది కాదు ఈ విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ తింటేనికి ఏమీ ఒరిగింది ఏమీ లేదు మానేసినందువల్ల ఏమీ లేదు కానీ ఎప్పుడు కూడా ఎదుటివారి క్షేమం కలగడానికి నీకున్న స్వాతంత్ర్యాన్ని వినియోగించుకోకు నీవే విషయంలో కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నావో ఆ విషయంలో ఎదుటివాడు తప్పు మోపేటువంటి పరిస్థితి అవకాశం నువ్వు కల్పించుకో కల్పించుకోకు అని చెప్తున్నాడు కనుక ఇప్పుడు రోమపత్రిక ఓట అధ్యాయము పదిహేడు యోచన ఉందో ఒక మనం చదివితే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అద్భుతమైన వచ్చనం గుర్తుపెట్టుకోండి ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అంటే తినటమైనా విశ్వాసంతో చేయాలి మానేటిమైనా విశ్వాసంతో చేయాలి అర్థమైందా ఏం చేసినా దేవుని మహిమ నిమిత్తం అన్నట్టు కిరీ నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించను రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందంటే దేని ఎందు బయలుపరచబడుచున్నది సువార్త ఎందు అని చెప్పొచ్చు విశ్వాసం అని చెప్పచ్చు వాక్యం అని చెప్పచ్చు ఏదైనా ఒకటే దాన్ని మాట్లాడేది దేని గురించి విశ్వాస మూలముగా మళ్ళీ చదవండి పదిహేడు మొదటి ఎందుకనిగా సువార్త ఎందు దేవుని శక్తి కదా అది దేవుని శక్తి ఏది నమ్మువానికి సువార్త దేవుని శక్తి ఉన్నది కదా రక్షణ కలగజేయడానికి ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు ఇప్పుడు వాక్యం వింటే విశ్వాసం కలుగుద్దా సువార్త వింటే విశ్వాసం కలుగుద్దా విశ్వాసం మూలంగా విశ్వాసం అంతకంతకు కలుగుద్దా విశ్వాసం మూలంగానే విశ్వాసం అంతకంతకు పెరుగుతుంది ఎప్పుడు వాక్యం వింటే వాక్యం వింటేనే విశ్వాసం కలుగుద్ది ఆ విశ్వాసం వల్ల విశ్వాసము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి వాక్యమందు అంటే సువార్త ఎందు బయలుపరచబడుచున్నది అంటే ఇప్పుడు దేవుని నీతి ఎవరిలో కనబడద్ది మనలోనా లేకపోతే పక్కింట్లోనా బైబిల్లో ఉందా దేవుని నీతి బైబిల్లో ఉంది బైబిల్లో ఉన్నది ఎక్కడ కనబడాలి ఇప్పుడు సువార్త నమ్మిన వారిలో బయలుపరచబడాలి విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలగాలి ప్రభు చెప్తున్నాడు అంతకంతకు విశ్వాసం కలగాలంటే సువార్త అంటే వాక్యము వినాలి అప్పుడు దేవుని నీతి బయలుపడుతుంది ఎవరిలో దేవుని నీతి కనపడుతుంది మనలోనే మనం విశ్వాసం అంతకంతగా అభివృద్ధి చెందితే ఏమవుతుంది మనలోనే దేవుని నీతి కనబడుతుంది ఇప్పుడు డబ్బులు నేను వడ్డీకిచ్చామనుకోండి వడ్డీ పెరిగితే డబ్బు పెరిగితే పెరగదా పెరుగుతుంది పెరగదా డబ్బు మూలముగా డబ్బు అంతకంతకు పెరిగినట్లుగా విశ్వాసం మూలంగా విశ్వాసం ఏమొద్ది అంతకంతకు పెరుగుద్ది వడ్డీ వ్యాపారం మానేండి విశ్వాసం సంపాదించుకోండి ఇప్పుడు డబ్బుని మనం మన దగ్గర డబ్బు ఉంది దాన్ని ఒకరి చోట పెట్టాము అది వడ్డీకి ఇచ్చామనుకోండి అది పెరుగుతుందా పెరుగుతుంది కదా పెరుగుతుంది మళ్ళీ దాన్ని మళ్ళీ వడ్డీకి ఇచ్చామనుకోండి వచ్చిన వడ్డీని అది ఇంకా పెరిగిపోద్దా అలాగే విశ్వాసాన్ని అవలంబిస్తే విశ్వాసం వల్ల ఏమవుద్ది విశ్వాసం డబ్బు వల్ల డబ్బు పెరిగిపోద్ది అనా డబ్బు వల్ల డబ్బు పెరుగుద్ది అలాగే విశ్వాసం వల్ల విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందితే అప్పుడు బయటపడేది ఏంటంట దేవుని నీతి అంటే మనం విశ్వాసం అందు అభివృద్ధి చెందాలా అనగారిపోవాలా అందుకే దేవుని పరిశుద్ధాత్ముడు విశ్వాసం పెరగడానికి మనల్ని బలపరుస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు అందుకనే ఎబ్రికు రాస్తూ పౌలు చక్కని మాటలు చెప్తాడు ఎంత అద్భుతంగా ఉంటే చూడండి మూడు అధ్యాయం ఎబ్రి పత్రిక మూడు అధ్యాయం మూడు అధ్యాయము పన్నెండు నుంచి సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనాను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్త చెబుతున్నాడు చూడండి హెచ్చరిక విశ్వాసము లేని హృదయం విశ్వాసం వల్ల ఇంకా విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు ఏమో ఏ ఏ ఏ పరిస్థితికి వెళ్తున్నారు హెచ్చరిస్తున్నాడు దేవుడు విశ్వాసము లేని ఏ ఏది ఏ దుష్ట హృదయము జీవము గల దేవుణ్ణి విడిచిపోయే విశ్వాసము లేని దుష్ట హృదయము అంటే దేవునికి దూరం అవటమే హృదయానికి మూలం విశ్వాసం అంటే జీవము గల జీవము గల దేవుని విడిచిపోవునట్టి లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునిడి నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడలా అంటే దేవుని మాట వినని ఎడలా కోపం పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకునుకుడని ఆయన చెప్పెను కనుక పదిహేను వచ్చిన మన మనందరి కోసం పాపం వలన కలుగు భ్రమ చేత ఏంటండి పాపం ఏం చేస్తుంది భ్రమ చూడు భలే ఉంటుంది అది చూడు బాగుంటుంది చూడు ఆహ్ భలే ఉంది చూడు ఎంత సుఖం కదా పాపం ఎలా భ్రమ కలిగిస్తుంది ఒక స్త్రీని మొహపు చూస్తూ చూస్తాడు వెళ్ళు 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 అని పాపం భ్రమ భ్రమ వెళ్తాడు అంతే పాపంలో పడిపోతాడు ఆ తర్వాత ఎందుకు చేశాను రా బాబు ఈ క్షణికం ఈ క్షణికాలం క్షణికమైన సుఖం ఈ క్షణికమైన సుఖం కోసం నీ ఎంతో జీవితాన్ని పాడు చేసేసుకున్నాను క్షణం క్షణ సుఖం కోసం ఆ పాపం వల్ల భ్రమ ఆ భ్రమలో అందమని ఆనందమని ఏదో స్వర్గం అనుకొని ఈ భూమి మీదే స్వర్గాన్ని చూసేయాలి అబ్బా ఎంజాయ్ అనుకొని వెళ్తాడు జబ్బు వచ్చేసింది అక్కడి నుంచి ఇంకా మామూలుగా ఇలా నడిచేవాడు ఇంకా దేకె పొజిషన్కి వెళ్ళిపోతాడు